సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ వీడియో కారులో వెళ్లాలంటేనే భయం పుట్టిస్తోంది. అకస్మాత్తుగా కారు లోపల మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు అంటుకున్నాయి. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగింది? మంటలు ఎలా అంటుకున్నాయి? ఈ వీడియో నిజం అవునా కాదా? ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ వెంటనే అరుపులు, కేకలు. 15 సెకండ్ల ఈ వీడియో కళ్ళు మూసి తెరిచేలోపే అంతా కలలో జరిగిపోయినట్లు ముగిసిపోతుంది. కారులో మంటలు అంటుకోవడంతోనే అందులో ఉన్న వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. కారులో హుషారెత్తించే మ్యూజిక్ వినిపిస్తోంది. ఒక యువకుడు వెనుక సీట్ లో కూర్చొని ఉన్నాడు. అతని ముందు సీట్ లో కూర్చున్న మరో యువకుడి చేయి కనిపిస్తోంది. డ్రైవింగ్ సీట్ లో మరో యువకుడి కాలు మాత్రమే కనిపిస్తోంది. కారులో ముగ్గురు యువకులు కూర్చున్నట్లు స్పష్టమవుతోంది. వెనుక సీట్ లో కూర్చున్న యువకుడు లైటర్ వెలిగిస్తాడు. ఆ వెంటనే మంటలంటుకుంటాయి. కారులో మొత్తం పొగ అలుముకుంటుంది. పొగలోంచి కేవలం అరుపులు, కేకలు మాత్రమే వినిపిస్తాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో జనాన్ని భయపెడుతోంది. కొందరు దీన్ని ఫ్రాంక్ గా అభివర్ణిస్తే, మరికొందరు ఇదో టెక్నిక్ అంటున్నారు. కానీ ఇందులో వినిపిస్తున్న ఆర్తనాదాలు అందరినీ భయపెడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ మెసేజ్ కూడా ఉంది. కారులో ఏసీ వేసి కిటికీలు మూసి ఉంచారా? కారులో ఎయిర్ ఫ్రెషనర్ వాడుతున్నారా? అయితే అలాంటి సమయంలో అగ్గిపెట్టె గాని లైటర్ గాని వెలిగించొద్దు. లేదంటే ఇదిగో ఈ వీడియోలో ఉన్నట్లు మంటలు అంటుకుంటాయని అందులో ఉంది. ఈ వీడియో ఎన్నో సందేహాలను లేవనెత్తుతోంది. కారులో వాడే పర్ఫ్యూమ్ ప్రాణాలు తీస్తుందా? కారులో ఉన్న సీసాలోంచి ఇంతటి భయంకరమైన మంటలు అంటుకుంటాయా? ఈ వీడియో సౌదీ అరేబియాది అని తేలింది. ఇక మంటలు అంటుకున్నప్పుడు కారులో ఉండి గాయపడిన వ్యక్తి చెప్పేదాన్ని బట్టి, నేను, నా సోదరుడు ఇద్దరం క్షేమంగా ఉన్నాం. మా శరీరాలు 6% కాలే. మేము కారులో ఓ వీడియో తీస్తున్నాం. అప్పుడు ఏదో సువాసన వచ్చింది. అది దుస్తులకు వాడే స్ప్రే అనుకున్నాం. అందుకే మేము దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు. ఆ తర్వాత నా సోదరుడు కారులో లైటర్ వెలిగించాడు. దాని వల్లనే మంటలంటుకున్నాయి. ఇక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పర్ఫ్యూమ్లు మంటలకు కారణమవుతున్నాయా? ఎందుకంటే ఈ వీడియోలో గాయపడిన వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి దుస్తులకు వాడే యాంటీ స్టాటిక్ స్ప్రే వాడారు. దీన్ని ఎక్కడైతే స్ప్రే చేస్తామో అక్కడ నీటి తడి అనేది ఉండదు. వెంటనే మండిపోయే రసాయనం ఇది అని కెమిస్ట్రీ ప్రొఫెసర్లు చెప్తున్నారు. అంటే ఎక్కడైనా యాంటీ స్టాటిక్ స్ప్రే వాడితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే కారులో అంటుకున్నట్లే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. చివరికి అది ప్రాణాలకే ముప్పు కావచ్చు. ఇక ఈ వైరల్ వీడియో నిజం అవును అని తేలింది.